ఈ వీడియోలో ఒంగోలు డిఎస్పి గారి ఆఫీసులో జరిగిన కొన్ని మాటలు మీరు చూడవచ్చు. శ్రీనివాసరావు అనే ముద్దాయి ఒంగోలు సబ్ డివిజన్లో ఎంతమందికి దొంగ రిజిస్ట్రేషన్లు చేసి లక్షల కోట్ల రూపాయలు దండుకున్నాడో, ఏదైనా అడ్డం వస్తే డిఎస్పి గారి సమక్షంలోనే నేను సంతకం పెడతానని అన్న విషయాలు బాధితులు, అలాగే గౌరవ డిఎస్పి గారి ఆఫీసులో ఉన్న పోలీసు సిబ్బంది వారు కూడా వాడికి ఇలాంటి ఎన్నో చేశాడు, వాడికి జైళ్ళన్నా కేసులన్నా లెక్కలేదని అంటున్నాడు అంటే, ఏ స్థాయిలో ఒంగోలు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఉప్పుటూరు నాగరాజు గారి యొక్క సపోర్ట్ ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంతేకాదు, దొంగల మీద న్యాయ విచారణ జరిపించి ఈ దొంగ రిజిస్ట్రేషన్ల భూదంద దొంగల ముఠాని అరెస్టు చేసి జైల్లో పెట్టవలసిన పోలీస్ అధికారులే బాధితుల్ని బెదిరించే దిగజారుడుతనానికి వచ్చారు. కాబట్టి ఒంగోలులో జనవరి 12వ తారీఖున మరి మనమందరం కూడా కూడుకోబోతున్నాం. ఈ లంచగొండల్ని చట్టం ముందు నిలబెట్టి సస్పెండ్ చేసేంత వరకు కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వెనక్కి వెళ్దాన్ని ముందుకు తెలియజేస్తూ ఈ వీడియోని ఒకసారి మీరు చూడండి. డబ్బులు ఇచ్చి ఇస్తా అన్నారు కదా, ఇస్తే సంవత్సరం ఎవరి ముందు పెడితేనే ఇస్తాను ఒప్పుకున్నాడు. ఈ సమస్యలు ఈ సమస్యలో చేస్తాను, నేను చెప్పినట్టు చేస్తాను అంటున్నాను. అక్కడ నుంచి ఫైన్ మీద నాకు అంటే పక్క ఇబ్బంది పడుతుంది. డబ్బులు ముందే ఇస్తాను, ఇచ్చి సైన్ పెడతారు కానీ ఉదయం వచ్చాం 10 గంటల కానీ 2 గంటల కూర్చున్నాం. కేరేదో నాకు అర్థం కదా, ఏదో ఏదైనా కొత్తగా ఉన్న వాళ్ళకి భయం ఉంటుంది, ఆరు తేరిన వాళ్ళకి ఏం భయం ఉంటుంది? అర్థమైందా? ఇస్తానని వాళ్ళు ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నప్పుడు దేనికి ఎంత ఇబ్బంది పడుతుంది? 30వ తారీఖు వస్తానని చెప్పాడు, అన్నాడు. ఏ సమస్యలైనా సొంతకం పెడతానన్నాడు. మళ్ళీ నేను డిఎస్పి గారు అక్కడ సమస్యలు సొంతకం పెడతానంటున్నాడు. మేమేమైనా మాట తప్పుతున్నాం, ఆయనే మాట తప్పుతున్నాడు కదా. ఈ చిన్న విషయాన్ని ఆయన కూడా చేస్తున్నాడు, పెద్ద విషయం చేస్తున్నాడు. చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకుంటున్నాడు. ఫైన్ చేసిపోతే ఏమైంది? Thank you.